ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్న దేవరా థియేటర్లోకి వచ్చేశాడు. తారక్ నట విశ్వరూపం, అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయాయని ఫ్యాన్స్ రచ్చ చేస్తూ ఉన్నారు. ఇక రాత్రి నుంచి ఎక్కడ చూసినా దేవరా అనే పదం హోరెత్తుతూ ఉంది. ఇక మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్ థియేటర్లు అయితే అరుపులతో దద్దరిల్లిపోయాయి. వరల్డ్ వైడ్గా వేలాది థియేటర్లో రిలీజ్ కావడంతో తొలి రోజు వసూళ్లు కూడా గట్టిగానే రాబోతూ ఉన్నాయని తెలుస్తూ ఉంది. తమ హీరో సినిమా 6 ఏళ్ల తర్వాత థియేటర్లోకి రావడంతో ఫ్యాన్స్ అతి ఉత్సాహం ప్రదర్శించారు. గత 2 రోజుల నుంచి హంగామా చేస్తూ రచ్చ చేస్తూ ఉన్నారు. సినిమా సంగతి పక్కన పెడితే ఎన్టీఆర్ కటౌట్కు నిప్పు పెట్టినట్లు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం ఈ యొక్క వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ యొక్క విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉంది. అయితే ఫ్యాన్స్ కోపంతో ఊగిపోతూ ఉన్నారు. అయితే గ్లోబల్ జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమా థియేటర్లో సందడి చేస్తూ ఉంది. ఇక ఈ యొక్క మూవీకి మొదటి రోజు పాజిటివ్ టాక్తో దూసుకెళ్ళిపోతూ ఉంది. ఈ మేరకు తమ హీరో సినిమా బాగుందని సూపర్ హిట్ అంటూ ఫ్యాన్స్ థియేటర్ వద్ద రతరత్త చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. టపాసులతో ఆ ప్రాంతం అంతా హోరెత్తించారు. ఇక ఈ నేపథ్యంలోనే ఇక హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సుదర్శన్ థియేటర్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ భారీ కటౌట్ దగ్గం అయ్యింది. అభిమానులు టపాసులు కాల్స్తుండటంతో నిప్పురవ్వ కటౌట్ మీద పడడంతో కటౌట్ పూర్తిగా దగ్గం అయింది అని సమాచారం. కానీ ఎవరో దుండగులు నిప్పు పెట్టారని వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. తమ హీరో కటౌట్ కాలిపోవడంపై ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ఈ యొక్క ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి. ఇదిలా ఉండగా కడప జిల్లాకు చెందిన మస్తాన్ వలి దేవరా సినిమా చూస్తూ మృతి చెందారు. కడపలోని అప్సరా థియేటర్లో ఈ యొక్క ఘటన జరిగింది. అభిమానుల కోలాహలం మధ్య సినిమా ప్రారంభమైంది. కొద్దిసేపటికి మస్తాన్ వలి కుప్పగొలటంతో హాస్పిటల్కు తీసుకెళ్లుగా గుండెపోటు రావడంతో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఇది ఫ్యాన్స్ను కలిచివేస్తూ ఉంది. ఇక ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయంటే ఫ్యాన్స్ రచ్చ మామూలుగా ఉండదు. ఓ స్థాయిని మించి అభిమానులు సందడి చేస్తూ ఉంటే ప్రతి స్టార్ హీరోల సినిమా విడుదల సమయంలో ఫ్యాన్స్ ఏదో ఒక ప్రమాదానికి గురయ్యే వార్తలు కూడా చూస్తూనే ఉంటాం. అయితే దేవరా సినిమా ఆడుతున్న థియేటర్లో ఇలాంటి సంఘటన జరగడంపై నిరాశ వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఇప్పుడు ఎన్టీఆర్ కటౌట్ తగ్గిన విజువల్స్ అయితే నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెట్టింట్లో తెగ చెక్కలు కూడా